అది ఇక్కడ ద్రవ్యలోటు విషయంలో ఆలోచించాల్సింది సింపుల్ లాజిక్. పన్నుల విషయంలో, పన్నుల తగ్గింపు విషయంలో ఈసారి పెద్దగా చోటు దక్కలేదు. మీకు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు, జగన్ ఏ మాట్లాడుకుంటారు కానీ జనము వీటి గురించి పన్ను వేస్తే ఫీల్ అవుతారు, వెయ్యినప్పుడు ఫీల్ అయ్యేది అంటే స్లాబ్స్ మారుస్తారు కదా, లాస్ట్ టైం మార్చారు కదా, అట్లా ఎప్పుడు ఎందుకు మారుస్తారు, ఎప్పుడు ఇంకా పెంచినవి ఉన్నాయి. మోడీ క్రిందసారి మాత్రమే తగ్గించాడు, అవును, ఇట్స్ ఎనఫ్ అప్పుడే చెప్పారు. ఇంకా అంతకు మించి తగ్గించడం అంటే రాష్ట్ర దేశానికి ఇప్పుడు ఒక పక్కన ద్రవ్యలోటు నడుస్తుంది, ఇంకో పక్కన ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయంగా ఉంది. ఇప్పుడు ఈ హౌతీల అటాక్స్ మూలంగా సూయిజ్ కెనాల్ వైపు నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది షిప్స్ది, దానివల్ల మనకి మూడింతల ఖర్చు. ఒక సరుకు ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి అయ్యే ఖర్చు 1000 రూపాయలు అయితే ఇప్పుడు 3000 రూపాయలు అవుతుంది, అంత స్థాయి ఖర్చు ఉంది. ఇవన్నీ కూడా దేశం మీద భారమే. ఇవన్నిటిని తీర్చుకోవాలంటే ఇప్పుడు కనుక ఈ పన్నుల్లో డబ్బులు తగ్గించుకుందాం అనుకున్నారనుకోండి, అప్పుడు ద్రవ్యలోటు ఇంకో 10 డబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఒక అమెరికా లాగాను, బ్రిటన్ లాగాను, చైనా లాగాను ఒకసారిగా కుప్పకూలి. అంటే ఒకటి నేను మామూలుగా ఒకప్పుడు అంటే మరి లాస్ట్ టైం అని కాదు కానీ ఒకప్పుడు బడ్జెట్కి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువగా అందరూ ఏం చూసేవారంటే ఒక టైంలో అయితే సిగరెట్లు కూడా చూసేవారు, నిత్యావసర వస్తువులు, పెట్రోలు, లేదంటే ఈ ట్యాక్స్ ఇవన్నీ, ట్రాన్స్పోర్టేషను, వీటి మీద సుంకాలు తగ్గించినా పన్నులు తగ్గించినా ఇది సామాన్యుడి బడ్జెట్.